గుడ్ మార్నింగ్ సుజన. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సిట్టింగ్ ఎమ్మెల్యేలో తీవ్ర టెన్షన్ రేపింది. పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఆయన గంట సేపు మాత్రమే స్థానిక నేతలతో ఇంటరాక్షన్ అని ఫస్ట్ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేతలు, అసంతృప్త నేతలు కానీ సంబంధ నేతలు కానీ సీఎంతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపడంతో ఆయన 3 గంటల పాటు ద్వితీయ శ్రేణి నేతలతో పాటు అసమ్మత నేతలతో నిన్న ఉరవకొండలో సమావేశమయ్యారు. ఈ సమయంలో అనేక ఫిర్యాదులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి తీసుకెళ్లారు. అసమ్మత నేతలంతా కూడా ముఖ్యంగా రాప్తాడు అనంతపురం ఈ ఇద్దరు ఎమ్మెల్యే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఈ ఇద్దరు వ్యవహారాలపై పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. వీరిద్దరూ సొంత పార్టీ కార్యకర్తలని నేతలనే టార్గెట్గా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారంటూ కూడా అసమ్మత నేతలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తుంది. వీటన్నిటిపై కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలపై చాలా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. వెంటనే తాడేపల్లికి వచ్చి కలవాల్సిందిగా కూడా సీఎంఓ నుంచి కూడా నిన్న రాత్రికే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పిలుపొచ్చినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలో టెన్షన్ రేపుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యేలను అనంతపురం జిల్లాలో మార్చిన ముఖ్యమంత్రి తాజాగా ఇంకా ఎవరెవరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను టికెట్లు మారుస్తారన్న టెన్షన్ కూడా ఉంది. వీటికి తోడు నిన్న వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కూడా అందరూ నేతలంతా కూడా అలర్ట్ అయ్యారు. ఖచ్చితంగా తమపై అసమ్మత నేతలు ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా చూసుకోవాలనుకున్నారు. కానీ వాటన్నిటికంటే భిన్నంగా 3 గంటల సేపు ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో ఏ స్థాయిలో అసంతృప్తి ఉంది, ఏ స్థాయిలో అసమ్మతి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. వాటిలో భాగంగానే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పిలుపొచ్చింది. ఇక పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వ్యవహారశాలపై సీఎం ఎదురుగానే ఇద్దరు నేతలు కూడా కీలకమైన పుట్టపర్తి ఇద్దరు నేతలు సోమశేఖర్ రెడ్డి కానీ ఇంద్రజిత్ రెడ్డి కానీ ఇద్దరు కూడా అటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదుటిగానే ఎయిర్పోర్ట్లోనే కంప్లైంట్ చేశారు. ఖచ్చితంగా వెంటనే వీరి సమస్యను సాల్వ్ చేయాలంటూ కూడా మిత్ర రామచంద్రారెడ్డికి సీఎం చెప్పినప్పుడు కూడా ఏమాత్రం నేతలు ఇంట్రెస్ట్ చూపలేదు. మీ ఎట్టి పరిస్థితుల్లో దొడ్డుగుండ్ర శ్రీధర్ రెడ్డి ఇంటికి వెళ్ళేది లేదు, ఆయన టికెట్ ఇస్తే పనిచేసేది లేదంటూ కూడా ముఖ్యమంత్రికి తెగే చెప్పినట్లుగా తెలుస్తుంది. దీంతో సీఎం అవాకయ్యారు. పెద్ద ఎత్తున ఉమ్మడి అనంతపురం జిల్లాలో అసమ్మతి ఏ స్థాయిలో ఉందని కూడా ఆయన ప్రత్యక్షంగా చూసాడంటూ కూడా వార్తలు వస్తున్నాయి. వీటన్నిటి పట్ల కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇంత స్థాయిలో అసమ్మతి అసంతృప్తి ఉంటే ఏం చేస్తున్నారు, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఇన్ని రోజులుగా అనంతపురం జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఉన్నప్పుడు కూడా ఎందుకు కంట్రోల్ కాలేకపోతుంది అంటూ కూడా ఆయన ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. వీటన్నిటిపై కూడా పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా తీసుకున్నట్లుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే ఏ ఎమ్మెల్యేలపైన అయితే అత్యధికంగా ఫిర్యాదులు వచ్చాయో వారందరినీ కూడా తాడేపల్లికి రమ్మని చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే మనకున్న సమాచారం 3 ఎమ్మెల్యేలకి పిలుపొచ్చినట్లుగా తెలుస్తుంది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ముగ్గురిని కూడా వెంటనే తాడేపల్లికి వచ్చి కలవాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరొకవైపు అనంతపురం జిల్లాలో నెలకొన్న అసంతృప్తిని కంట్రోల్ చేయడంలో ఫెయిల్యూర్ అయినట్టుగా భావిస్తున్న మంత్రి పెద్దిరెడ్డితో కూడా చాలా సీరియస్గానే ముఖ్యమంత్రి చర్చించాడంటూ కూడా పార్టీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల ఇప్పటికీ నియోజకవర్గాలను మార్చిన సింగనమల కానీ మడకసిర ఇట్లాంటి చోట కూడా ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జ్లో ప్రకటించారో వారి పట్ల చాలా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు పెనుగొండలో మా ప్రస్తుతం ఎమ్మెల్యే శంకరనారాయణ కాదని ఉచ్చస్థితి చేస్తున్న వ్యవహార శైలిని కూడా శంకరనారాయణ నిన్న ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. వీటన్నిటి పట్ల కూడా ముఖ్యమంత్రి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. కొంతమంది నేతలు అయితే ఏకంగా తాడేపల్లికి రమ్మని చెప్పి కూడా ఆయన ఆదేశాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాల్సిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంట్రోల్ చేయలేకపోయిన ఫీలింగ్లోకి ముఖ్యమంత్రి జగన్ వచ్చినట్లుగా కూడా వైసీపీ శ్రేణులు కానీ పరిశీలకులు కానీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున 3 గంటల సేపు తమ బాధలు విన్నాడు ముఖ్యమంత్రి. ఖచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందా లేదా అనే టెన్షన్లోనే అసమ్మత నేతలు ఉన్నారు. మరొకవైపు అసమ్మత నేతల ఫిర్యాదులతో ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా టెన్షన్ నెలకొంది. సూచన ఖచ్చితంగా ఇది ఎక్కడికి దారితీస్తుంది, ఇప్పటికే పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్న క్రమంలోనే తమ టికెట్లు ఎక్కడ గలంత అవుతాయని కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా టెన్షన్ పడుతున్న పరిస్థితి ఉమ్మడి అనంతపురం జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పటికైతే 3 ఎమ్మెల్యేలు పుట్టపర్తి, రాప్తాడు, అనంతపురం అర్బన్ ఈ 3 ఎమ్మెల్యేలు కూడా తాడేపల్లికి రమ్మన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. మరి ఏం జరుగుతుందో కూడా చూడాల్సి ఉంటుంది. నిన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన వాస్తు ఆ పార్టీ శ్రేణుల్లో కానీ కార్యకర్తల్లో కానీ స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేయగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రం టెన్షన్ నింపింది. ఖచ్చితంగా అసమ్మత నేతలు విన్న ఏదైతే తమ అసంతృప్తిని వెలగక్కారో అది ఏ స్థాయిలో ఉంది, గ్రౌండ్ లెవెల్లో చాలా సీరియస్గా ఉందన్న విషయం మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అర్థమైనట్టుగా అసమ్మత నేతలు చెప్తున్నారు. ఆయనతో మాట్లాడిన నేతలు, ఇంటరాక్ట్ అయిన నేతలు మనకు చెప్తున్న సమాచారం బట్టి అర్థమవుతుంది. 2-3 రోజుల్లోనే ఈ 3 ఎమ్మెల్యేలు కూడా తాడేపల్లికి వెళ్ళి సీఎంను కలవనట్లుగా తెలుస్తుంది. సృజన, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.